నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. సిద్ధాంతం లేని రాజకీయాలు చేస్తే సహించేది లేదు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దివిస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తుని నియోజకవర్గ తొండంగి మండలంలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏ హిస్టరీ బుక్స్ లో మన దేశ నాయకుల గురించి చదువుకున్నాము, వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని వర్తమాన కాల పరిస్థితులని అర్థం చేసుకొని విలువలు లేని రాజకీయ నాయకులు మాటలు మార్చే రాజకీయ నాయకులు పదే పదే మార్చి విభజన జరిగినప్పుడు ఏదో నాకేదో నష్టం జరిగింది నేను రాను. నేను కోర్టు సంపాదించుకున్నాను, నేను ఇంట్లో కూర్చున్నాను, ఎవరు అడిగేవాళ్ళు ఎవరు చప్పట్లు కొట్టేవాళ్ళు నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు. మరి ఎందుకు జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బంగాళాఖాతం కనిపించే రోజు దగ్గరలో ఉందని చెప్పి మనం చేస్తూ ప్రతి ఒక్క జన సైనికుడు వేల మందితో సమానం అని చెప్పి మనం చేసుకుంటూ మనం ప్రజల పక్షాన పేదల పక్షాన సమస్యలు ప్రజల పక్షాన మన పార్టీ మన అధ్యక్ష నేడలో అన్ని వేళలా పనిచేద్దామని మనవి చేసుకుంటూ నేను సైతం పని ప్రతి యువకుడానికి జన సైనికులకి ప్రతి ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి ముందుగా పేరుపిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏ పొలిటికల్ పార్టీకి అయినా సభ జరగాలంటే మనకి ఏదో ఒక వర్క్షో లేదంటే ఒక మందు ప్యాకెట్లో లేదో ఇవన్నీ ఇస్తాను నేను ఉంటాను. నేను ఎందుకంటే నేను ఎప్పుడు ఒకసారి కూడా నాకు తెలిసి నేను ఎప్పుడు అలా ఆలోచించి నేనేమనుకున్నానంటే మనస్ఫూర్తిగా సమస్య కోసం స్పందించినప్పుడు నాలాంటి అడుగు మీ కన్నీళ్ళు తుర్రడానికి ఒక కొంతమంది వ్యక్తుల సమూహం ఉంది జనసేన. మేము నేను ఒక జన సైనికులను మాడకూడదు. కామర్స్ వితౌట్ ఎథిక్స్, సిద్ధాంతాలు లేని రాజకీయాలు, విలువలు లేని వ్యాపారం. ఇక నానాజీ గారు మాట్లాడుతూ అంటే అలా చెప్పాలంటే నానాజీ గారు కూడా అనేవాడు బిగిన పార్టీకి వచ్చి మీరు సిద్ధాంతాలన్నీ పెడతారని బాగా పాత ఎవరు నమ్ముతారండి అసలు ఇవన్నీ చూడాలి అనేవాడు.
నా మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందం కలిగింది. ఆయన హృదయం కదిలి మాట్లాడి చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే పదం ఆ వాక్యం ఎందుకు పెట్టామంటే, నువ్వు రాజకీయ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అంటే మీరు 500 కోట్లు పెట్టుబడి పెట్టండి, 600 కోట్లు పెట్టుబడి పెట్టండి, తిరిగి మేము మీకు 7 సంవత్సరాల్లో భూమి ఉచితంగా ఇచ్చేసి మీ పెట్టుబడి మీకు ఇచ్చేసి 1200 ఉద్యోగాలు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, 45,000 మంది కేవలం హ్యాచరీస్ మీద ఉద్యోగాలు సంపాదించి ఒక్కొక్కళ్ళు